హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చేసిన నైవేద్యంలో అమ్మవారికి ఎలా చేసానో వీడియోలో చూద్దాం, రండి. ఫస్ట్ అయితే నేను తలస్నానం చేశాను ప్రసాదాలు చేయడానికి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వరమహాలక్ష్మికి ఇష్టమైన ముగ్గు ఏంటంటే అష్టదళ పద్మం అన్నమాట. ప్రతి శుక్రవారం అష్టదళ పద్మం వేయాలి. వాకిలి శుభ్రంగా కడిగి ఇలాగా నీట్గా ముగ్గులు పెట్టుకోవాలి. నేనైతే ముందు రోజే గురువారం రోజు గోరింటాకు పెట్టుకున్నాను, ఇల్లంతా క్లీన్ చేశాను. ఇక గారికి ఇవన్నీ ప్రసాదాలు చేయడానికైతే రెడీ చేసి పెట్టారనమాట, నానబెట్టించాను. కావలసిన పప్పులు ఇవన్నీ మనం ముందు రోజు నైట్ పడుకునే ముందు నానబెట్టించుకోవాలి. ఉదయాన్నే లేవగానే హడావిడి లేకుండా పని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఫస్ట్ బెల్లాన్ని మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం ఉపయోగించుకోవాలన్నమాట. చెప్తాను ఆ ప్రాసెస్ కూడా. చింతపండు పులిహార చేయడానికి చింతపండునైతే ఇలాగా నానబెట్టి స్ట్రైనర్లో వేసి వడపోసి పక్కన పెట్టాను. పులిహారకి రైస్ ఉడుకుతూ ఉంది. చింతపండుని పక్కన పెట్టేసిన తర్వాత రైస్ ఉడుకుతుంది కదా, ఇది పొడి పొడిగా రావడానికి నేను ఆయిల్ కొంచెం వేస్తున్నాను. అన్నం ఉడికేటప్పుడు రైస్ అంటుకోకుండా పొడిగా వస్తుంది. ఆ తర్వాత పొంగలి పెట్టడానికి రెడీ చేస్తున్నాను. బియ్యాన్ని కడిగి నానబెట్టించాను కదా, ఆ తర్వాత సగ్గు బియ్యం ఒక టేబుల్ స్పూన్ నానబెట్టుకోవాలి. పొంగలి గిన్నె కూడా ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలన్నమాట. చింతపండు పులిహారకి చింతపండు కూడా ఉడుకుతూ ఉంది పక్కన. ఇందులోనే పసుపు, కొంచెం నూనె, ఉప్పు వేశాను. పొంగలి ఉడుకుతుంది. ఇది పొప్పొన్నాలు అనమాట. పొప్పొన్నాలు నేను గోధుమ పిండి కానీ అలాగే కొంతమంది మైదా పిండితో చేస్తారు, ఇలా కాకుండా మినప్పిండితో చేస్తున్నాను. సిరప్ పక్కన పెట్టేశాను. రైస్ ఉడికింది చింతపండు పులిహార రెడీ చేయడానికి. పొంగలి కూడా ఉడుకుతూ ఉందన్నమాట. మనకి సిరప్ పక్కన పెట్టాం కదా, రెడీ చేసి చల్లారింది. ఇలా స్ట్రైనర్లో పడపోసి చక్కెర పొంగల్లో వేయాలి. అటువైపు పొంగల్లోకి పప్పును కూడా ఉడకబెడుతున్నాను. చింతపండు పులిహార రెసిపీ మన ఛానల్లో ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఆ వీడియో కూడా. మనం ఉదయాన్నే లేచి ముందుగా రోజు పూజకేది ఇల్లంతా నీట్గా శుభ్రంగా చేసుకొని మనకి కావాల్సిన పప్పులు కూడా నైటే నానబెట్టి ఉంచుకుంటే ఉదయాన్నే ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ చూడండి పూర్ణం బూరెలేస్తుంది. ఈ పూర్ణం బూరెళ్ళు పగలకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఈ వీడియోని మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు అయితే వ్లాగ్ కాబట్టి క్లియర్గా మీకు చెప్పలేనమాట. ఇది గారె చేయడానికి అల్లం గారెలు. అమ్మవారికి అల్లం గారెలు ఇష్టం కదా, ఉల్లిపాయలు వేయకూడదు. చింతపండు పులిహార కూడా రెడీ అయిపోయింది. తాలింపు పెట్టి పక్కన పెట్టాను. పొంగలి ఉడికిపోయింది, పప్పు అన్నీ రెడీ అయిపోయినాయి. అమ్మ అయితే గారెలు పప్పున్నారలు చేస్తుందన్నమాట. ఈ రెసిపీ నేను వివరంగా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక తర్వాత పూజ చేద్దాం రండి. ఓకేనా, బాయ్ అండి.